హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం 100 ఫీట్ రోడ్ ఏదైందో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నామండి. సో ఇది వచ్చేసి మనకి మహేశ్వరం టు శ్రీశైలం హైవే కనెక్టివిటీ అయ్యేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక కమర్షియల్ ప్లాట్ వచ్చింది. సో డైమెన్షన్ వచ్చేసి మనకి 40x120 డైమెన్షన్ అండి. మనకి ఎదురుగా ఉన్న రోడ్డు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ తీసుకున్నటువంటి రోడ్డు. సో దీనికి 3 రోడ్లు కలుస్తాయండి. మనకి బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, మనకి నార్త్ ఫేసింగ్, మూడు వైపులా కూడా మనకి రోడ్డు కనెక్టివిటీ అనేది చుట్టూ ప్లాట్కి చుట్టుపక్కల మొత్తం కూడా 3 రోడ్లు కలిసే ప్లాట్ అండి ఇది. సో మనకి ముందు కనపడే రోడ్డు వచ్చేసి మనకి ముందున్నటువంటి 100 ఫీట్ రోడ్డుకి వీళ్ళు వేసినటువంటి రోడ్డు సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్డు అండి. మనకి ముందుది 100 ఫీట్ రోడ్డు. సో టోటల్ మనకి 100 ఫీట్ రోడ్డుకి వీళ్ళు సెట్ బ్యాక్ అనేది తీసుకున్నారు. సో మీకు నేను ఫింగర్ పాయింట్లో చూపిస్తున్నాను కదా, ఆ మధ్యలో స్టోన్ బాతింది ఏదైతే ఉందో ఆ లొకేషన్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ మీకు ఇప్పుడు ఈ కనపడే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40x120 డైమెన్షన్ అండి. సో మనకి చాలా కమర్షియల్ ప్రాపర్టీ ఇది. మనకి ఇది వచ్చేసి టోటల్ 533 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్కి వస్తుంది. ముందు మనకి ఫ్రంట్ రోడ్ ఫేసింగ్ అయితే మనకి మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఇటు పక్క మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది. సో 3 రోడ్లు కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ ప్లాట్ అండి. సో ఇది వచ్చేసి మహేశ్వరంకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆపోజిట్లో మనకి రామోజీ ఫిలిం సిటీ ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ కూడా ఉందండి ఆపోజిట్లో. సో మనకి ఈ రోడ్డు వచ్చేసి రీసెంట్గా మళ్ళీ డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో నేను మీకు ఫుల్ వ్యూ చూపిస్తున్నాను. మీకు 100 ఫీట్ రోడ్డుకి కమర్షియల్ ప్లాట్కి డిస్టెన్స్ కూడా మీకు కనబడుతుంది కదా. సో ఈ ప్రీకాస్ట్ వేసినటువంటి ప్లాటే మనకి కమర్షియల్ ప్లాట్ అండి. 40x120 డైమెన్షన్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి. సో ఇవి డీటెయిల్స్ అండి. డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.